హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాల్ విత్ ఆద్య. సో నేను ఈరోజు కొన్ని బ్లౌజులు కలెక్షన్ చూపిస్తున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్జెంటుగా చూసేద్దాం, ఎందుకంటే ఈరోజే వచ్చాయి కాబట్టి. అంటే ఎప్పటి నుంచో వచ్చాయి, ఈరోజే నేను ఓపెన్ చేసి ఆల్రెడీ నేను చూసేసాను. సో నాకైతే వావ్ అవక్క అయ్యారా అనేలా అనిపించింది అనమాట. సో ఇవన్నీ నేను మీ అందరితో అర్జెంటుగా షేర్ చేసుకోకపోతే నా పొట్ట పగిలిపోయేలా ఉంది. సో మరి ఇంకెందుకు డీలే, చూపించేస్తా. ఓకేనా? ఫస్ట్ వన్ అయితే ఇది. అసలు ఇది ఉంది, ఎంత బాగుంది, ఎంత హెవీగా ఉంది ఇది. సో చాలా చాలా బాగుంది. ఇవన్నీ పూసలు అనమాట. నేను డీటెయిలింగ్ అయితే ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే దూరంగా ఇలా చూపించేసి తర్వాత డీటెయిలింగ్గా చూపిస్తాను. చూడండి, బ్యాక్ అయితే ఇది, ఫ్రంట్ అయితే ఇలా ఉంది. సో ఫ్రంట్ బటన్స్ థ్రెడ్స్ ఇచ్చారు. థ్రెడ్స్ కూడా చాలా సన్నగా డీటెయిలింగ్ కుట్టారు, బాగుంది. లోపలైతే కాటన్ ఫ్యాబ్రిక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు, కానీ అంత బాగాలేదు. దగ్గరగా చూపిస్తా, మొత్తం బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో బ్యాక్ అంతా ఇలా ఉందండి. ఇక్కడ ఒక చిన్న స్టోన్ పెట్టి కాసు పెట్టారు, దీని మీద లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది. చాలా అంటే చాలా డీటెయిలింగ్గా కూడా ఉంది ఇది. అయ్యో మీకు కనిపించట్లేదు అనుకుంటా, ట్రై చేస్తాను మీకు చూపించడానికి. సరే, ఇవన్నీ కాసులు ఉన్నాయి లైన్గా ఇలాగా మొత్తం. అక్కడక్కడ ఏంటంటే ఇలా బుటీస్లా ఇచ్చారు, ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. దాని కింద ఒక 3 స్టోన్స్ ఇచ్చారు. వర్క్ అయితే చాలా అంటే చాలా మంచి డీటెయిలింగ్ చేశారండి. ఫ్రంట్ కూడా అంతే, ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టలేదు, మళ్ళీ వీళ్ళు వేరే పెట్టారు. ఇక్కడ ఇక్కడ చూడండి, దీనికి కూడా అంతే. సో చాలా అంటే చాలా బాగా చేశారు, నాకైతే బాగా నచ్చింది. హ్యాండ్స్ అయితే ఇంకా వేరే లెవెల్ చూపిస్తా. ఫ్రంట్ ఇలా మనం వేసుకుంటాం కదా, ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇవన్నీ పూసలు. సో ఇదైతే చాలా ఎక్కువ పూసలతో చేశారు. 2 ఇలా బెల్స్లా ఇచ్చారనమాట, 4 బెల్స్ ఇచ్చారు. మొత్తం మామిడి పిండి ఇచ్చారు, మామిడి పిండి మొత్తం స్టోన్స్ డీటెయిలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ కింద కాసులు వచ్చాయి. సో చాలా అంటే చాలా హెవీగా ఉంది వర్క్ అయితే. నాకైతే ఇది సూపర్ సూపర్ సూపర్. దీనికైతే 10/10 పాయింట్స్ కూడా ఇస్తాను నేను. దీని ప్రైజ్ లింక్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా, ఒకసారి చూసుకోండి. ఇది ఓవరాల్ లుక్ అయితే. సో ఇంకో బ్లౌజ్ చూపిస్తాను, బ్లాక్ కలర్ అండి. ఇలా పోర్ట్స్గా వచ్చాయి. ఇదైతే ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేయించాను కూడా కొంచెం, అంటే కింద సేమ్ ఒకేలా వస్తే నేను కట్ చేసి కొంచెం స్టైలిష్గా పైకి పెట్టాను అనమాట వెనకాల. సో ఇంకా వేసుకోలేదు, ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజే వచ్చింది. లైనింగ్ వచ్చేసి సెమీ కాటన్ అంటారు కదా, మిక్స్డ్ ఉందన్నమాట. దీనికి పైపింగ్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్. ఇది ఏమి పెయింటింగ్ ఏం కాదు, ఇది పోదు. ఇది వినిపిస్తుందా? ఇది థ్రెడ్తో వచ్చింది అనమాట, కానీ చాలా బాగా మెరుస్తుంది. ఫస్ట్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్ స్టిచ్చింగ్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట, కాకపోతే నాకు మరీ లెంత్ ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. చాలా బాగుంది. బోట్ నెక్ వచ్చిందండి, బోట్ నెక్ వచ్చింది. సో థ్రెడ్స్ కూడా ఇది గోల్డ్ ఇచ్చేసి వీటికేమో ఇవి ఇవి పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా. సో ప్లెయిన్ శారీస్ మీదకైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీని లింక్ కూడా, ప్రైస్ కూడా నేను పైన మెన్షన్ చేస్తా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకొకటి చూసేద్దామా, టంటడా. చూడండి ఇది, అసలు ఈ కలర్ ఉంది సూపర్, అంటే సూపర్ కలర్, సూపర్ ఫిట్టింగ్ అండి. ఇది చాలా అంటే చాలా ఫిట్టింగ్ బాగుంది. సరే, నేనైతే డీటెయిలింగ్గా చూపిస్తే ఇది హాఫ్ హ్యాండ్స్, మరీ అంత హాఫ్ ఏం లేదు, చాలా బాగుంది. సో ఇలా అయితే ఫ్లవర్స్ చిన్న చిన్న చమ్కీస్ అలా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే అసలు బటరీలా ఉందన్నమాట. ఇది మరీ కిందకి లేదు నెక్, మరీ పైకి లేదు, మీడియం ఉంది. ఇది బ్యాక్. కప్స్ కూడా దీని చాలా అంటే చాలా బాగున్నాయి, మీకు కనిపిస్తుంది కదా, టిక్ టిక్ మెరుస్తుంది. సో లోపల లైనింగ్ ఉంది, అది కాటన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ. థ్రెడ్స్ చూడండి. సో నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది. మంచి కలర్ మెరూన్, చాలా బాగుంది కలర్ అయితే. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు, తీసుకోండి. ఓకేనా? దేనికైనా మిక్స్ అవుతుంది, దేనికైనా మ్యాచ్ అవుతుంది. ఫస్ట్
సో చాలా బాగుందన్నమాట. ఇంకొక బ్లౌజ్ చూపిస్తా, ఇది కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్. ఇది ఫ్రంట్, ఇది కంప్లీట్గా బోట్ నెక్ అండి. బ్యాక్ ఫ్రంట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. బ్యాక్ చూసారా, ఇలా 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ డీటెయిలింగ్ చూపిస్తా ఫస్ట్ అయితే. సో ఇలా వచ్చిందండి మొత్తం. ఇదంతా క్లాత్తో మగ్గం వర్క్ అంటారు కదా, మగ్గం వర్క్ అనమాట. కాకపోతే ఇదేంటంటే మిషన్ మగ్గం వర్క్ అంటారు కదా. ఇప్పుడు మనకి చాలా మగ్గం వర్క్స్లో కూడా చాలా టైప్స్ వచ్చేసాయి, ఆ మగ్గం వర్క్ అనమాట. ఇలా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు. ఇదంతా థ్రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. హ్యాండ్ కింద అయితే మాత్రం ఇలా కలర్ఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారు. సో ఇది ఎలా రఫ్ అండ్ టఫ్, రఫ్ రఫ్ రఫ్గా వాడినా ఫ్రంట్ మాత్రం ఇలా లేస్ లాగా అనమాట. కానీ ఇది లేస్ కాదు, ఇది వీళ్ళు స్టిచ్ చేశారు. ఒకసారి బ్యాక్ డిజైన్ మొత్తం చూపిస్తాను చూడండి. బ్యాక్ అయితే ఇలా వచ్చింది వర్క్, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్టోన్స్ అవి పెట్టుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ ఉంది. సేమ్ ఈ హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ ఇలా బొటీస్ ఇచ్చారు. దూరం నుంచి చూపిస్తా చూడండి, ఎగ్దమ్ ఉంది అసలు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో లోపలైతే ప్యూర్ కాటన్ వాష్ చేయలేదు కాబట్టి బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. ఈ ప్రైస్కి అసలు ఇది చాలా ఎక్కువే అనిపించింది. సో మరి ఇంకో బ్లౌజ్ చూపిస్తా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. మంచి ఎల్లో అంటారు కదా, ఇదేమో హ్యాండ్స్కేమో బాందిని స్టైల్లో ఇచ్చారు. కింద చూడండి కుచ్చులు పెట్టారు వీళ్ళు. సో కాంబినేషన్ బాగుంది, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ హ్యాండ్స్, ఫుల్ అంటే మరీ ఫుల్ కాదు, అలానే హాఫ్ కాదు, ఇలా ఉందన్నమాట. రెడ్ కలర్ పైపింగ్ చేశారు కాబట్టి ఇంకా అంటే ఇంకా చాలా మంచి లుక్ ఉంది. సో ఇది కూడా ఎంతవరకు వస్తుంది, మరీ కిందకు కాదు, నైస్. సో ఇదేనండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.